పదిహేడు సంవత్సరాలుగా దేశ రక్షణకై బాడోలో ఉండి ఎన్నో సేవలు చేసి చివరికి ఈరోజు పదవి విరమణ పొంది స్వగ్రామానికి చేరుకున్నాడు ఓ ఆర్మీ జవాన్. అతని రాకతో గ్రామస్తులు ఒక్కసారిగా ఆనందోత్సాహాల మధ్య అతనికి పూలమాలతో షాల్వతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎస్ఐ, ప్రజాప్రతినిధులు, పలువురు నాయకులు, గ్రామస్తులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. పదవి విరమణ చేసి స్వగ్రామం చేరిన ఆర్మీ జవాన్ ను గ్రామస్తులు, నాయకులు, పలువురు ప్రజాప్రతినిధులు, మిత్రులు మరియు కుటుంబ సభ్యులు ఘనంగా స్వాగతం పలికారు. పెద్దపల్లి జిల్లా ముత్తార మండలంలోని కేశనపల్లి గ్రామానికి చెందిన మంతని రమేష్ గత 17 సంవత్సరాలుగా ఆర్మీ జవాన్ గా దేశ రక్షణకై బార్డర్లో సేవలు చేసి ఈ రోజు పదవి విరమణ పొంది తన స్వగ్రామమైన కేశనపల్లి గ్రామానికి వచ్చిన సందర్భంగా పలువురు నాయకులు, మిత్రులు, గ్రామస్తులు, స్థానిక పోలీస్ స్టేషన్ ఎస్ఐ, పలువురు ప్రజాప్రతినిధులు ఆర్మీ జవాన్ కు పూలమాలలు వేసి షాల్వాలతో సన్మానించి కేశనపల్లిలో ఆనందోత్సాహాల మధ్య ర్యాలీ నిర్వహించారు. బార్డర్లో సైనికుడా, భారత్ కు రక్షకుడా, ఏ తల్లి జన్మనిచ్చి నిన్ను కన్నదో, దేశం కోసం నిన్ను జవానును చేసిందరే, ఏ తల్లి జన్మనిచ్చి నిన్ను కన్నదో, దేశం కోసం నిన్ను జవానును చేసిందో, కన్న తల్లి పాదాలకు వందనాలులే, జై జవాను జై కిసాను నీకు సలాంలే. తూర్పు కొండల్లో భారత్ కోసం నీవు బాంబు అయినవా, మన దేశం కోసం మరో ఫిరంగి అయినవా, ఓ జవాను నీ పోరులో జయము ఉందిలే, ఇకనైనా భారత్ కు భయం లేదులే. బడల్లో సైనికుడా, భారత్ కు రక్షకుడా, వందే మాతరము అన్న మన నినాదమే, టైగర్ హిల్ కొండల్లో సింహనాదమై ఎగిరింది ఎగిరింది త్రివర్ణ పతాకం, ఎగసింది ఎగసింది భారతదేశం. బడల్లో సైనికుడా, భారత్ కు రక్షకుడా, తూర్పు కొండల్లో వీరుడు రామరాజు అల్లుడి.
సంపదను దోచి మరొక జాతిని పుత్తుల చేసి జాతి సంపదను దోచి మరొక జాతిని పుత్తుల చేసి మన జాతి సంపదను దోచి మరొక జాతిని పుత్తుల చేసి మన జాతి సంపదను దోచి మరొక జాతిని పుత్తుల చేసి మన స్వేచ్ఛ హరించిన నీచులు ఆ తుచ్చులైన ఆ మేచులు